పోలవరం శతాబ్ద కాలం పైగా ఊరేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే. తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ నిర్ణయం. ఇందుకు అవసరమైన చట్ట సవరణ కూడా చేసింది బీజేపీ ప్రభుత్వం. పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా పరిష్కారం. దీని ద్వారా సీలేరు సబరి నదుల పరివాహక ప్రాంతాలు ఏపీలో విలీనం. 450 మెగావాట్ల మోతుగూడెం హైడ్రో పవర్ ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. గోదావరి జిల్లాలో రెండో పంటకు ఈ ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేసుకునే వెసులుబాటు లభించింది. 16,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా. కేంద్ర నీటిపారుదల శాఖ మాత్యులు గౌరవనీయులు ఉమాభారతి గారి ప్రోద్బలంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసమయ్యే ఖర్చుతో పాటు ముంపు మండలాల ప్రజల పునరావాసం కొరకు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు 850 కోట్లు కేటాయించింది. మిగిలిన నిధులు నాబార్డు ద్వారా సమకూరుస్తారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం సహకరిస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.43 లక్షల కోట్ల విలువైన కీలక సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసింది.